సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప పాదయాత్ర చేసి నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా నెల్లూరు జిల్లా సూలూరుపేట పట్టణంలో వైసీపీ నేతలు పాదయాత్ర చేసి సంబరాలు జరుపుకున్నారు. ముందుగా వినాయకుని గుడి సెంటర్లో ఉన్న దివంగత వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడ నుండి పాదయాత్రను ప్రారంభించారు. మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించి ఈరోజుకి 4 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయన ఆ రోజు ఏ సంకల్పం అయితే అనుకుని ఆ ప్రజా సంకల్ప యాత్ర ప్రారంభించారు, ఆ సంకల్పానికి అనుగుణంగా గత 2.5 సంవత్సరాలుగా ఈ గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుంచి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ప్రజలకి చెప్పిన నవరత్నాలే కాకుండా ఆయన ఆ రోజు నేనున్నాను నేను విన్నాను అని అన్న మాటకి నిదర్శనంగా ఆ రోజు ప్రజలు పడుతున్న బాధలకి ఆయన చూసి ఆ బాధను చూసి తరించిపోయి దానికి అనుగుణంగా ఈరోజు సీఎంగా చేస్తున్న పథకాలైతే కానివ్వండి, ఆయన చేస్తున్న అభివృద్ధి కానివ్వండి, ఆ రోజు ఆయన ఆ సంకల్పయాత్ర ప్రజా సంకల్పయాత్రలో ఏదైతే చూశారో దానికి అనుగుణంగా పరిపాలన సాగుతోంది. ఇలాంటి పాలన మునుపెన్నడూ లేదు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు 2004లో ఇలానే పాదయాత్ర చేసి గవర్నమెంట్లోకి వచ్చిన తర్వాత ఎటువంటి సంక్షేమాన్ని అయితే రాష్ట్ర ప్రజలందరికీ అందించారో అదే సంక్షేమం ఆయనకంటే తండ్రికి మించిన తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నారు. అలాగే ఇక్కడ మన సూలూరుపేట నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారు అయినటువంటి ఎలివేట్ సంజీవయ్య గారు కూడా ఆయన ఇస్తున్న పథకాలుగా వచ్చే పథకాలని కరెక్ట్గా అందరికీ చేరే విధంగా ఆయన అధికారులకు సూచనలు ఇవ్వడం కానివ్వండి, నాయకులకి అధికారులకి అందరికీ సూచనలు ఇచ్చి ఎటువంటి పార్షియాలిటీ లేకుండా పారదర్శకంగా అన్నీ అందే విధంగా ఎమ్మెల్యే గారు కృషి చేస్తున్నారు. అభివృద్ధి పదంలో కూడా సూలూరుపేట మునుపెన్నడూ ఏ ఎమ్మెల్యేలు చేయని విధంగా అభివృద్ధి ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టులు కానివ్వండి, అలాగే రోడ్లు మరియు డ్రైన్స్ ఇటువంటి అభివృద్ధి పనులు కానివ్వండి, ప్రతిదీ కూడా నాయుడుపేట అయితే ఏమి సూలూరుపేటలో అయితే ఏమి త్రాగునీటి మున్సిపాలిటీలకి త్రాగునీటి వసతికి దగ్గర దగ్గర ఒక్కొక్క మున్సిపాలిటీకి 140 కోట్లతో ఎమ్మెల్యే గారు మరియు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న కృషి, వారు చేస్తున్న అభివృద్ధి పనులు ఎప్పటికీ కూడా జనం కలకాలం వాళ్ళ గుండెల్లో పెట్టుకుంటారు. ఇప్పుడే కాదు ఇంకా ఇంకొక 2-3 సార్లు సంజయ్ గారే ఎమ్మెల్యే ఉంటారు, మన